హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు వెలకరా వీడియోస్ నా పేరు విజయలక్ష్మి నేను ఈ రోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఈ రోజు నేను చేసి చూపించబోయే రెసిపీ పేరు కాశ్మీరీ ఆలూ కుర్మా పాలకూరతో చపాతీలు ఈ కాశ్మీరీ ఆలూ కుర్మా చాలా కమ్మగా మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ చేసుకొని తినేంత రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ వీడియోలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం ముందుగా ఉడికించి పెట్టుకున్న 1/2 కిలో ఆలు 2 టేబుల్ స్పూన్ల శనగపిండి 3 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె ఒక పెరుగు ఒక కప్పు ఆనియన్స్ ఒక కప్పు టమోటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఇక్కడ స్పూన్లో నేను 2 ఏలకులు 4 మిరియాలు 2 లవంగాలు ఒక దాల్చిన చెక్క పెట్టాను ఇక్కడ ఒక బిర్యానీ ఆకు 2 టేబుల్ స్పూన్ల కాజు పౌడర్ ఇప్పుడు చపాతీ ప్రిపరేషన్ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు పాలకూర ఒక కప్పు వాటర్ కొద్దిగా సాల్ట్ కొన్ని వెల్లుల్లి అల్లం రెబ్బలు 3 పచ్చిమిర్చి ఇప్పుడు కాశ్మీరీ ఆలూ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ మీద అందులో ఆవాల నూనె వేసుకుని ఇందులో మనం ముందుగా పెట్టుకున్న శనగపిండిని వేసి బాగా మిక్స్ చేయాలి సన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి కూడా వేసేసుకుందాం ఇందులో ఈ 2 కూడా బాగా వేగనిద్దాం ఇప్పుడు ముందుగా స్పూన్లో పెట్టుకున్న మసాలాలు ఇందులో యాడ్ చేసేసుకుని ఇది కూడా కాసేపు ఈ నూనెలో వేగనిద్దాం ఇప్పుడు కాజు పౌడర్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇది కూడా కాస్త వేగనివ్వాలి ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకుందాం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్యాస్ లో ఫ్లేమ్ మీద ఇవన్నీ కూడా బాగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి కూడా ఒక 2 మినిట్స్ బాగా కుక్ అయిపోవాలి ఇంగ్రీడియంట్స్ అంతా ఇప్పుడు ఇక్కడ కొన్ని మసాలాలు చెప్తున్నాను ఒక 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పసుపు పొడి 1 టేబుల్ స్పూన్ కారం పొడి తగినంత ఉప్పు ఎంత కావాలంటే అంత ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇక్కడ కూడా బాగా ఇవన్నీ కాసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు చివరగా మనము పెరుగుని ఇందులో యాడ్ చేసేసుకుందాం ఇలా ఇది కూడా ఒక 1 సెకండ్ అట్లా చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుందాం వాటర్ అనేది మీ ఇష్టం అండి మీరు ఎంత కావాలంటే అంత లిక్విడ్ కావాలంటే లిక్విడ్ లేకపోతే కొద్దిగా థిక్నెస్ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోండి వాటరు ఇది కూడా ఒక 2 మినిట్స్ ఇలా ఉడకనిచ్చి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలూని ఇలా ప్రికింగ్ చేసుకుందాం నేను ముందుగానే చేసి పెట్టాను మీకు చూపించడం కోసం ఇలా చేసి చూపిస్తున్నాను ఇవన్నీ ఇందులో వేయాలి ఆలూస్ని ఇలా పిక్ చేసుకున్న ఆలూస్ అంతా కూడా ఇందులో వేసి బాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 to 12 మినిట్స్ సన్న మంట మీద ఈ ఆలూ కర్రీని పెట్టుకొని ఇప్పుడు చపాతీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా మనం పెట్టుకున్న పాలకూర ఒక బ్లెండర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్ని వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి లిక్విడ్ లాగా మనము కొద్దిగా లిక్విడ్ లాగా దీన్ని గ్రైండ్ చేసేసుకుందాం లిక్విడ్ పేస్ట్ని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం ముందుగా పెట్టుకున్న గోధుమ పిండిని యాడ్ చేసుకుందాం. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్న పాలకూర లిక్విడ్ని వేసుకుంటూ కలబెట్టాలి. మధ్యలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. ఇలా బాగా మెత్తగా పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చపాతీకి కావాల్సినంత సైజులో చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము చపాతీని తయారు చేద్దాం. ఇలా చపాతీని పిండిలో అద్దుకుంటూ రోల్ చేసుకుంటూ మధ్యలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చపాతీ నేను రౌండ్ షేప్లో చేస్తున్నాను, మీకు కావాల్సిన షేప్లో మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్లో వేసుకొని చపాతీని బాగా కాలనివ్వాలి. రెండు వైపులా ఇలా కాలనివ్వాలి. బాగా కొంచెం టైం పడుతుంది ఇది కాలడానికి, ఎందుకంటే ఇందులో మనం పాలకూర యాడ్ చేసాం కాబట్టి. కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని రెండు వైపులా బాగా కాలనిద్దాం. చూసారా, ఇది చాలా ఈజీ అండి ఫ్రెండ్స్. ఇది చేసుకోవడం చిన్నపిల్లలకి, పెరిగే పిల్లలకి ఇది పెట్టారంటే చాలా మంచిది. ఇందులో పాలకూరలో చాలా మంచి వాల్యూస్ ఉంటాయి కదా, మీకు అందరికీ తెలుసు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది. ఇలా ఇలా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మనము కర్రీ, ఇది తయారైపోయింది కదా, ఇప్పుడు కర్రీ చూద్దాం. ఇక్కడ కర్రీ కూడా తయారైపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ కర్రీ నుండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో దీన్ని తీసేసుకుందాం. చూసారు కదా, ఇక్కడ మనకి తయారైపోయింది ఆలూ కుర్మా, కాశ్మీరీ ఆలూ కుర్మా తయారైపోయిందండి. చాలా చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. ఇది మీరు కూడా తయారు చేసుకొని, ఒకవేళ ఈ వీడియోలో నేను తయారు చేసిన ఈ రెండు రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో, ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.